మార్క్ షీట్ గాని అది గాని పదవి కనపడవు. కానీ కర్నూలు వెళ్ళిన తర్వాత కర్నూలు టౌన్ చుట్టూ ఆల్మోస్ట్ షీట్ ఆఫ్ వాటర్ తప్ప మరేమి కనపడకపోతుంటే అందరూ కొంచెం దిగ్భ్రాంతి చెంది ఫీల్డ్స్ అన్ని పంట పోయినట్టే కదా అని అడిగారు. మొత్తం పంట పోయిందమ్మా అని చెప్పాం. మామూలుగా ఎంత దూరం అయితే కన్ను చూపు మేర కనపడుతుందో అంత దూరం కూడా ఇటు చూతూ నీళ్ళే. అంతవరకు వెళ్ళి వచ్చి మళ్ళా కర్ణాటకలో కొన్ని ఏరియాస్ చూడవలసిన అవసరం ఉంది. ఆవిడ కర్ణాటక వెళ్ళారు, అక్కడ చూచి వచ్చి ఢిల్లీ కూడా వెళ్ళారు. అయితే ఆ గారిని మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ చాలా వివరణాత్మకంగా నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ గారు కూడా చూచారని ఇమీడియట్ గా చిదంబరం గారిని ఆయన హోమ్ మినిస్టరే కాకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్ వీటిల్లో ఐ థింక్ ఆయన ఆధిపత్యం ఉంటుంది కనుక చిదంబరం గారికి చెప్పారు. ఎయిర్పోర్ట్ లో చేంజ్ అయ్యి మరొక ఫ్లైట్ లో వెళ్ళబోయేందుకు ముందు కూడా నాకు శ్రీనివాస్ గారు కూడా నా పక్కనే, తర్వాత జన్మతోసేన్ గారిని కూడా తర్వాత పిలిచారు. ముందు మా ఇద్దరితో మాట్లాడుతూ నేను చిదంబరం చెప్పాను, చిదంబరం బీన్ టచ్ విత్ హిమ్, హీ విల్ డూ ది నీడ్ఫుల్ అని చెప్పారు. చిదంబరం గారు, నేను శ్రీనివాస్ గారు, జనతూసేన్ గారు కూడా పిలిస్తే వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకొని మామూలుగా నేషనల్ కెలామిటీ కంటింజెన్సీ ఫండ్ NCCF మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును ఖర్చు పెట్టండి, NCCF నుంచి మీకు ఎంత రూపాయలు వెళ్ళిందో రేపు కానీ ఎల్లుండి కానీ ఐ మేక్ అన్ ఆర్డర్. మీకు ఈ పరిస్థితుల్లో కేంద్రం మీకు తప్పనిసరిగా అండగా ఉంటుంది. ఈ సిచ్యువేషన్ మూడు నాలుగు జిల్లాలకు పరిమితమైన అంటే కర్నూలు, మహబూబ్ నగర్, కృష్ణా, పార్ట్స్ ఆఫ్ గుంటూరు, పార్ట్స్ ఆఫ్ నల్గొండ ఇట్లా అట్లా కలిసి ఉన్నాయి అంచులు. కృష్ణ ఒడ్డున ఉన్నటువంటిది ఆ ప్రాంతాలు కూడా బాగా డ్యామేజ్ జరిగింది. కనుక ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అనే మాట చెప్పడం జరిగింది. మొయిలీ గారు మాట్లాడుతూ వారు ఏం చెప్పారంటే ఎన్ఆర్జీసీపీ ప్రోగ్రామ్ వాడుకోవటంలో మీకు ఇంకా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కి కూడా ఈ సర్వీసెస్ ఉపయోగించుకున్నాను, బస్సులు కూడా కల్పించామని చెప్పారు. దాన్ని మ్యాక్సిమం మీరు ఉపయోగించుకోవచ్చు ఈ సందర్భంలో కూడా అనేటువంటి మాట కూడా చెప్పారు. అయితే ఇవాళ 5 o'clock ఉన్నటువంటి అవుట్ ఫేస్ ఏంటంటే తుంగభద్ర 1,18,000 క్యూసెక్స్. అంటే ఈ 5 రోజుల్లో కూడా హైయెస్ట్ ఎంత వెళ్ళిందంటే 196,000 క్యూసెక్స్ వెళ్ళింది. 196,000 క్యూసెక్స్ నుంచి ఇవాళ 5 గంటల సమయానికి 1,18,000కి తగ్గింది. అంటే బాగా వెసులుబాటు కనపడుతూ ఉన్నది. సుంకేసుల్లో మ్యాక్సిమం 980,000 క్యూసెక్లకు వెళ్ళింది లాస్ట్ 5 డేస్ లో. అలాంటిది 75,000కే అంటే 0.75 lakhs ఫ్లోస్ కూడా తగ్గిపోయింది. అలాగే నారాయణపూర్ లో 4,74,000 క్యూసెక్లు ఉండేది 25,000కే తగ్గింది. జూరాల్లో 11,15,000 క్యూసెక్లు దాకా చేరుకున్నటువంటి వరద 4 లక్షలకు తగ్గింది. అంటే ఇన్ఫ్లోస్ అన్ని కూడా
ఆ పగిలి అవుట్ ఫ్లోస్ కూడా అలాగే తగ్గుతూ ఉన్నాయి. ఇక్కడి నుంచి రిలీజ్ చేసేది ఈ శ్రీశైలం డ్యామ్ లో చూస్తే ప్రజెంట్ ఇన్ఫ్లో 538,000 క్యూసెక్స్, అంటే మొన్నటి వరకు ఒకటి మీరు చూచారు 24-25 లక్షల వరకు ఉన్నటువంటి ఇన్ఫ్లోస్ 538,000 క్యూసెక్లు మాత్రమే పరిమితంగా తగ్గింది. ఇంకా తగ్గేట్టు సూచన కూడా ఉన్నది. ప్రజెంట్లీ అవుట్ఫ్లో 10 లక్షలు క్యూసెక్స్ ని విడుదల చేస్తూ ఉన్నాం. శ్రీశైలం నుంచి విడుదల చేసినటువంటి నీటిని సాగర్ అందుకోవాలి. సాగర్ నుంచి కిందకు పంపిస్తే విజయవాడలో ఉన్నటువంటి బ్యారేజ్ కూడా క్రాస్ అయితే సముద్రంలో కలగాలి. పీక్ ఇన్ఫ్లో అంటే మొన్న 2 అక్టోబర్న తెల్లవారుజామున 2 గంటలకి 2 అక్టోబర్ 6 PM అంటే రాత్రి 6 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు కూడా 25 లక్షల క్యూసెక్లు వచ్చిన మాట ఈ సందర్భంలో మీకు గుర్తు చేస్తున్నా. అలాగే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ప్రజెంట్ ఇన్ఫ్లో 11,39,000 క్యూసెక్లు, అయితే అక్కడి నుంచి అవుట్ఫ్లో 10,17,000 క్యూసెక్లు. కరెంట్ ఫ్లడ్ కుషన్ నాగార్జున సాగర్ లో అంటే FRL లెవెల్ చేరటానికి ఇంకా 2 TMC కుషన్ అట్టి పెట్టుకున్నారు. చాలా మెటికులస్ గా మేనేజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి అంటే ఇంత పెద్ద విపత్కరమైన రీతిలో వరదలు వస్తే నష్టాలను సాధ్యమైనంత వరకు, అసలు ముఖ్యంగా ప్రాణ నష్టాలను అరికట్టడంలో అధికారులందరూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మిగిలిన వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా సక్సెస్ఫుల్ గానే చేశారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇన్ఫ్లోస్ 10.96 లక్షలు, అక్కడి నుంచి అవుట్ఫ్లోస్ 10,50,000 క్యూసెక్స్. ఇవాళ పగలు ఒకసారి పీక్ అవుట్ఫ్లో 10,80,000 వరకు కూడా వెళ్ళింది, అంటే బ్యారేజ్ కిందకి ఆల్మోస్ట్ సముద్రంలోకి వెళ్తాం. స్పెషల్ ఆఫీసర్స్, చీఫ్ ఇంజనీర్స్, వారు డిప్యూటెడ్ టు కృష్ణా అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్. మామూలుగా క్యాంప్స్ లోకి ఎవాక్యుయేట్ చేసినటువంటి వాళ్ళు, క్యాంప్స్ లో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య 4 వారీగా ఉన్నది. అంటే ఈ మొత్తం 11 లక్షల క్యూసెక్లు డిశ్చార్జ్ అయినప్పుడు ఎఫెక్ట్ అయ్యేటువంటి విలేజెస్ ఇంకా కొంచెం అధికంగా ఉండొచ్చు, కానీ ఏం ప్రమాదం లేకుండానే కట్టమండి భద్రంగానే ఉన్నాయి. గుంటూరు జిల్లాలో ఐ థింక్ వెలభాపురం అనే చోట కొంత వాటర్ ఊజ్ అవుతుంది అనేటువంటి మాట విన్నాను. దానికి ఇమీడియట్ గా చుట్టుపక్కల ఉన్నటువంటి 5-6 SL CL కలిపి పంపించిన తర్వాత సక్సెస్ఫుల్ గా దాన్ని అరెస్ట్ చేయగలిగాము. దేర్ ఇస్ నో ప్రాబ్లం అని కలెక్టర్ గారు నాతో 5 గంటల ప్రాంతంలో మాట్లాడారు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక మనకు చాలా బాగా సహకరిస్తుందనే మాట చెప్పేదానికి వాళ్ళ డిశ్చార్జెస్ నారాయణపూర్ నుంచి 1 లక్ష ఉన్నటువంటి డిశ్చార్జెస్, 1 లక్ష క్యూసెక్లు ఉన్నటువంటి డిశ్చార్జెస్ ని 25,000కనే రెస్ట్రిక్ట్ చేసుకుంటాం, మిగిలిన 75,000 క్యూసెక్స్ ని మేము నారాయణపూర్ లో అట్టి పెట్టుకుంటాం. దానికి ఎగువలో ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ ని కంప్లీట్ గా చుక్క కూడా కిందకి నీళ్ళు రాకుండా దాన్ని క్లోజ్ చేశాం. ఆల్మట్టిని క్లోజ్ చేయటం నారాయణపూర్ లో 1 లక్ష క్యూసెక్ల నుంచి విడుదల 25,000కి తగ్గించడం ద్వారా పైనుంచి
ఇన్ఫ్లోస్ కొంచెం తగ్గి మనకు సహాయకారిగా ఉంటాయి. ఇప్పుడు శ్రీశైలంలో రైట్ నౌ 889.7 అడుగులు. అయితే గేట్లు ఆపరేట్ చేస్తున్నది మాత్రం 8 లక్షల డిశ్చార్జెస్ కి 6 బిలియన్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. Here the expert opinion in the present trend of levels and inflows, it is decided to regulate the discharge to Prakasam Barrage from 10.5 lakhs a tonne to 9 lakh cubics gradually during the day. And the 10.5 inchi kramakramanga 10.4, 3, 2 atlatis kochi 9 lakh cubics gare స్టాప్ చేయాలి అని కూడా ఆలోచన చేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత నాగార్జున సాగర్ నుంచి విడుదల చేసే నీటిని కూడా 8 లక్షల క్యూసెక్లకే తగ్గించడం జరిగింది. అంటే వివాడ మీద స్ట్రెస్ లేకుండా ఉండటానికి తర్వాత మామూలుగా ఫ్లడ్ రిలీఫ్ యాక్టివిటీస్ లో భాగంగా మేము ఆఫర్ చేసినటువంటి జీవోను కూడా మీకు ఇచ్చాము. దానిలో ఈరోజు మరికొన్ని మార్పులు చేయడం కోసం నిర్ణయం తీసుకొని అమెండ్మెంట్ జీవో కూడా ఇవ్వబోతున్నాం. ఫుల్లీ డ్యామేజ్డ్ హౌసెస్ కి ఇదివరకు 4,000 ఉన్న దాన్ని 5,000 రూపాయలు చేస్తున్నాం. సివియర్లీ డ్యామేజ్డ్ ఇదివరకు ఉన్నటువంటి 3,000 4,000 చేస్తున్నాం. బట్టలు యుటెన్సిల్స్ కి బట్టలకు 1,000 ఉండేది, యుటెన్సిల్స్ కి 1,000 ఉన్నది. ఆ 1,000 1,500 అలాగే యుటెన్సిల్స్ కూడా 1,000 1,500 చేస్తున్నాం. అంటే 1,000 ఉన్నటువంటి వాటిని రెంట్ని 1,500 చేయటం అంటే రెంట్ కలిపి 3,000 అవుతుంది. బహుశా మీకు ఇంతకు ముందే చెప్పినట్టుగా గుర్తు నాకు, చనిపోయినటువంటి వారికి ఇదివరలో 50,000 ఆపద్ మూడు పథకం నుంచి వస్తుందని, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మరొక 50,000 ఇస్తామని ప్రకటించాం. సీఎం రిలీఫ్ ఫండ్ ని ఇవాళ 150,000 చేసి చనిపోయినటువంటి వారి కుటుంబాలకు 2 లక్షలు ఇచ్చేదానికి ఎక్స్లేషియా మొత్తం కలిపి అందేటట్టుగా చేస్తున్నాం. తర్వాత 6 గంటల నుంచి 7 గంటల వరకు కూడా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో సిఎస్ గారు మేమందరం కూర్చొని మంత్రులు అందరం కూడా రివ్యూ చేయడం జరిగింది. అనేకమైనటువంటి ఆస్పెక్ట్స్ అంటే నీటి విడుదల కానీ దానికి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే శానిటేషన్ ముఖ్యంగా కర్నూలులో బహుశా మీరు కూడా ఆశ్చర్యపోతారు, కొన్ని ప్రాంతాల్లో 25 అడుగుల ఎత్తున మట్టి మేట వేసింది. 25 అడుగుల మట్టి మేట వేయటం అంటే మాన్యువల్ గా చేయటం సాధ్యమయ్యేటట్టుగా లేదు, మెషిన్స్ ద్వారా మాత్రమే క్లీన్ చేయవలసి వస్తుంది. నిన్నటి నుంచి 1,000 మందిని శానిటరీ స్టాఫ్ ని కడప అనంతపూర్ జిల్లా నుంచి తీసుకురావడం జరిగింది. వారందరూ పనిచేస్తున్నారు. దాదాపుగా 30 ట్యాంకర్ల వరకు తీసుకొచ్చి ఈ రోడ్లని క్లీన్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నం నేను ఇవాళ మధ్యాహ్నం అయిపోతుంది అనుకున్నా, కానీ ఇంకా 3-4 రోజులు పెట్టేటట్టుగా కనపడుతుంది. ఎందుకంటే లోపలికి వెళితే మట్టి పేరుకున్నటువంటి 25 అడుగుల ఎత్తున మట్టి పేరుకోవడం అంటే అది మామూలుగా మనకి బహుశా ఏ మెకానికల్ గానో బండి వేసేదానికి ప్రయత్నిస్తూ ఉద్యోగం, కానీ వర్షంలో ఇలాంటి మట్టి ఎక్కడి నుంచో వచ్చి రోడ్లలో ఇంత ఎత్తును పేరుకోవటం నా వరకు నేను ఇప్పుడే వింటున్నా. 22 ఫైర్ ఇంజన్స్ కూడా పనిచేస్తుంది క్లీన్ చేయడానికి. 6 మున్సిపల్ కమిషనర్స్ ఇప్పటి వరకు పంపించారు.
அவசர வைத்தியம் மறுக்க